సతీ సమేత పశుపతి నమో నమః. లోక సమాచారమేమి భక్తాగ్రిణి? అవతారు దేవ, చతుర్దశ భువన జన క్షేమంకరంగా సుఖంకరంగా శాంతికరంగా ప్రయాగ క్షేత్రంలో మునిశ్రేష్ఠులందరూ ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించారు. మహేశ్వర, ఆ మహాయజ్ఞానికి ప్రజాపతులు, మునితల్లజులు, సకల దేవతలు, బ్రహ్మ ఆహ్వానింపబడ్డారు. ప్రప్రథమ పూజార్థం ప్రమదగణనాథులైన మిమ్ము ప్రార్థించి ఆహ్వానించారు. దేవదేవులైన తమ కటాక్షం అర్థిస్తున్నారు. పరమ సంతోషకరం, మేం విచ్చేస్తున్నాం. ఏమిటి ఈ శివుడి ఆధిక్యత? సిద్ధ సాధ్య యక్ష గరుడ గంధర్వ దేవతా గణాలన్నీ నన్ను గౌరవిస్తుండగా ఈ శివుడు, ఈ భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిన్యాది గణనాయకుడు నన్ను తిరస్కరిస్తాడా? అది సహింపరాని భరింపరాని అవమానం. మామననే మర్యాద పాటింపక, ప్రజాపత్రుడనే పాటింపు లేకుండా సభా మర్యాదోల్లంఘన చేసిన నిన్ను శపిస్తున్నాను. వర్ణధర్మ బహిష్కృతుడవై యజ్ఞాల్లో పాల్గొనకుండా శపిస్తున్నాను. సకల దేవతలకు విధి విధానంగా యజ్ఞాల్లో లభించే ఆవిర్భాగాలు నీకు లభించకుండా శపిస్తున్నాను. దక్ష నంది, ఏమిటి నీ దురహంకారం? ఏం చూసుకుని ఈ అకాండ తాండవం? ప్రజాపతివని గర్వమా? అది బ్రహ్మదత్తవరం. బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు లోకపాలకులు, లోకకారకులు, లోకరక్షకులు. శివుడే రౌద్రముతో అలిగి రుద్రుడైన వేళ లోకాలే నిలబడవు, ప్రళయమే సంభవం. అంతటి ఆరాధ్యుణ్ణి తిరస్కరిస్తావా? మామగారని నిన్ను మన్నించలేదనా ఆగ్రహం? అల్లుడని నీవు మహేశ్వరుని మన్నించావా? లేదే, యుక్తాయుక్త విచక్షణాజ్ఞాన శూన్యుడవైన నీవు, మహాదేవుణ్ణి శపించిన నీవు క్షంతవ్యుడవు కావు, మూర్ఖాగ్రేసరా. మహేశ్వరుణ్ణే యజ్ఞబాహ్యుడుగా శపిస్తావా? యజ్ఞం, యజ్ఞకర్మ, యజ్ఞఫలం అన్నీ మహేశ్వరుడేనని మరచావా? శివనామ స్మరణతో సకల యజ్ఞాలు సఫలమవుతాయి, ఆ శివుణ్ణే ధిక్కరిస్తావా? శివతత్వం, శివరూపం, శివశక్తి, శివమహిమా ఎరుగలేని మూఢుడివి, బుద్ధిహీనుడివి. స్థాయి మరచి, స్థానం మరచి, సభామర్యాద మరచి ప్రవర్తిస్తావా? ఇది క్షంతవ్యము కాదు, దండనీయం. ఇది క్షమార్హము కాదు, గర్హనీయం. ఏమేమి? మాది మూర్ఖత్వమా? మేం మూఢులమా? మాది అవివేకమా? అజ్ఞానమా? అహంకారమా? మాది క్షమింపరాని, మన్నింపరాని, సహింపరాని దోషమా? నేరమా? పాపమా? అందుకు మాకు దండన, శిక్షణ? నంది, నంది, రంకెలు వేసి రట్టు చేస్తే భీతిల్లి ప్రణమిల్లి పదాక్రంతుణ్ణవుతానని భ్రమించకు. నీ శివుడు దండనార్హుడు, అందుకే యాగ బహిష్కృతుణ్ణి చేశాను. నీ మహేశ్వరుడు శిక్షార్హుడు, అందుకే యాగ భాగంగా ఆవిర్భాగాలు అందరాదని శాసించి శపించి శిక్షించాను. శివుణ్ణే కాదు, ఆ రుద్రుడి రుద్రగణాలు శపించదగినవి. మీరు 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 మీ రుద్రగణాలు సర్వులు వేదమార్గ దూరులవుదురుగాక, మహర్షి సంప్రదాయాలకు దూరమవుదురుగాక. శిష్టాచార వర్జితులై, ఇష్టాచార వర్తనులై, జటాభస్మధారులై, మూఢులై, నిర్వ్యాపారులై, నిలకడ లేక ఎక్కడా నిలువక పాదచారులై, భ్రష్టులై, సంచార జీవనులగుదురుగాక. మహాదేవ సెలవివ్వండి, ఈ దుష్టుణ్ణి శిక్షిస్తాను. మహేశ్వర ఆజ్ఞాపించండి, ఈ టెంపర్ని దండిస్తాను. పరమేశ్వర అనుజ్ఞ ఇవ్వండి, ఇతన్ని, ఇతని అనుచరుల్ని, ఇతని ప్రాభవ వైభవాలను రూపుమాపుతాను. శివద్రోహి, శివనింద చేసిన నీ నాలుక ఖండ ఖండాలుగా తరిగయ్యాలి. హరద్రోహి, హరుని శపించిన నీ శిరస్సును ఖడ్గధారలతో తుంచెయ్యాలి. మహామహా దేవద్రోహి,
పరమేశ్వర తిరస్కారం చేసిన నిన్ను ఈ త్రిశూలంతో పొడిచి పొడిచి చంపేయాలి. కాని శంకరుడు లోకశంకరుడు, శాంతుడు, సదానందుడు, సర్వదా సర్వథా సర్వలోక శాంతిని కాంక్షించాడు. ఆయనే అలిగితే సర్వం భస్మీపట్లమవుతుంది, ఆయనే ఆగ్రహిస్తే సకలం సకలం. అయినా ఆ శంకరుణ్ణి, ఆ రుద్రుణ్ణి, రుద్రగణాలను శపించిన నిన్ను ఈ శివుడు మన్నించిన ఈ క్షణమే నిన్ను నాశనం చేస్తాను. ఈ నందివాహనుడు క్షమించిన ఈ నంది క్షమించడు. నీకు కొములు మొలిచాయి కదూ. వృశ్చిక దంష్టుడైన చోరుడు కిం నాస్తి అని మౌనం పాటించినట్టుగా తన దోషం తానే ఎరిగిన నంది వాహనుడు తన వదనక వాటాన్ని మూసి భరిస్తున్నా. అశక్త దుర్జనుడులా నీవు రంకెలు వేస్తున్నావా? అది నీ సహజ లక్షణమే కదా. నోరుంది కదా అని నోటికొచ్చినట్లు నోరు పారేసుకోవడం బుద్ధిహీనుల లక్షణం. దక్ష పుచ్చనీచాలు తెలియక ఉన్నతోన్నతుడైన మహేశ్వరుణ్ణే నిందించావు. శివుణ్ణే కాక శివతత్వం తెలియక శివకింకరులమైన మమ్మల్ని అకారణంగా శపించావు. ఈ చేతితో చేసిన పాప ఫలితాన్ని ఈ చేతితోనే అనుభవింపక తప్పదు శివద్రోహి. నీ అపరాధం నిన్నే కాదు, నిన్ను, నీ వారిని, నీ వంశాన్ని అందరినీ పట్టి పీడిస్తుంది. నీకిదే నా శాపం. శాంతం పాపం, శాంతం పాపం. నందీశ్వర శాంతి, శాంతి, శాంతి వహించి క్షమాశీలివై దోషుల్ని దోషాల్ని మర్చిపో. ఒకరు చేసిన తప్పు అందరికీ శాపం కావడం ధర్మసమ్మతం కాదు కదా. ఇంటికి నిప్పంటుకుంటే ఇంటితో పాటు ఇంటిలోని వస్తుజాలం సమస్తం భస్మీభూతమవుతుంది. ఈ ప్రజాపతి ప్రజాపత్యంలో వీరంతా సుఖభోగాలు గౌరవ మర్యాదలు పొందలేదా? అలాగే ఈ ప్రజాపతి దోషదుష్టుడై ధిక్కరిస్తే మందలించక మిన్నకుండిన వీరు వీరు వీరందరూ తగిన ఫలం అనుభవించి తీరాలి. అవును, అది న్యాయమే. కష్టసుఖాలు అనుభవించి తీరాల్సింది. నంది వాక్యాలు ధర్మసమ్మతాలు. మీరందరూ వేద విధులు, వేద ధర్మాచరణులు, కానీ ఇకపై కేవలం కర్మవాదులై కర్మాభిరతులై చతుర్వేద ప్రతిపాదిత శివతత్వ మూఢులవుతారు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యగ్రస్తులై ఆభిజాత్యాన్ని విస్మరించి యాచకులై సుఖలాల సత్వంతో అధర్మాచరణమే ధర్మమని భావిస్తారు. ఐశ్వర్య ప్రదాత అయిన ఈశ్వరుణ్ణి తిరస్కరించిన పాప ఫలంగా దారిద్ర్య దుఃఖ సాగరంలో కొట్టుమిట్టాడుతారు. వేదగర్హిత జీవనంతో వేద దూషిత దాన పరిగ్రహణంతో నరకానికి వెడతారు. పరమేశ్వరుడు సాధారణ దేవుడిని భావించి ద్వేషించినందుకు తత్వజ్ఞాన శూన్యులై మూఢుల్లా ప్రవర్తిస్తారు. గ్రామ్య సుఖల అలసతతో దివ్య సుఖాలకు దూరమవుతారు. పిచ్చుకపై బ్రహ్మాశ్రమ నందీశ్వర, ప్రజాపతి చేసిన తప్పిదానికి అందరికీ శిక్ష. నారద మునీంద్ర, ఈ దక్షుడు వ్యర్థుడు, అహంకారి, దురహంకారి. ఇక ఇతనికి సంతోషం దుర్లభం, సౌఖ్యం మృగ్యం. ఆత్మోద్ధరణ మరచి పశుపతి నిందఫలంగా పశుతుల్యుడవుతాడు. కర్మబద్ధుడై కాలబద్ధుడవుతాడు. మదోన్మత్తుడై ఆలోచన శూన్యుడై శివనింద చేసినందుకు రాగల కాలంలో శిరస్సు కోల్పోయి మేష శిరధారి అవుతాడు. నంది, చాలించు నీ సంధి ప్రలాపన. అర్హతను మించిన ఆర్భాటం అనర్థదాయకం. అవధులు లేని ఆగ్రహం ఆపదకు మూలం. నీ వాచాలత్వానికి విశృంఖలత్వానికి శృంగభంగం తప్పదు. దక్ష నంది, నంది, నేనెవరిని? నా పాలకుడివి, లోకపాలకుడివి, నా రక్షకుడివి, సర్వ జగద్రక్షకుడివి. ఈ దక్ష ప్రజాపతి ఎవరు? తమ పాలితుడు, తమ భక్తకోటిలో ఒకానొకడు. ఇక్కడున్న మరీచి మొదలుగాగల వారెవ్వరు? మీరే వారు, వారే మీరు. ఈ సభాసదులు జీవాత్మ పరమాత్మల్లా,
వారే మీరు, మీరే వారు. నేనెవరు, నీవెవరు? బింబ ప్రతిబింబ భావనగా శివుడు శివభక్తుడు ఒకటే. నేను తమ దాసాన దాసుణ్ణి. నేను భక్తవ శంకరుణ్ణి, భక్త కింకరుణ్ణి. సర్వం నేనే, నేనే సర్వం, సర్వస్వరూపం నేనే. అవును, యజ్ఞాన్ని నేనే, యజ్ఞాంగాన్ని నేనే, యజ్ఞాసక్తుణ్ణి నేనే, యజ్ఞ బాహ్యుణ్ణి నేనే. ఇది తెలియని మూఢులు మూర్ఖులు ఈ దక్షుడిలా వృధా ప్రగల్భాలు పలుకుతారు. తెలిసిన వారు పలుకరు. అవును స్వామి, ఈ దక్షుడా నన్ను శపించేది. ఇతడు నన్ను శపించాడనే భ్రమతో భ్రాంతితో ఆగ్రహించి నీవు అతణ్ణి అతని వర్గాన్ని శపించావు. అయినా వేదాన్ని వేదాంగాలను నమ్మిన వారిని శపించరాదు, అది కూడదు. ఆవేశం అనర్థదాయకం, క్రోధం అన్నిటికీ మూలం, దానివల్ల సర్వ అనర్థాలు సంభవిస్తాయి. పాహిమాం జగదీశ పాహిమాం, శివతత్వం తెలిసి క్షణికావేశానికి లోనయ్యాను. దక్షుణ్ణి దక్షవర్గాన్ని శపించాను. క్షమధ్వం ప్రభు, క్షమధ్వం. ఈ మహర్షులు సత్సంకల్పంతో యాగం ప్రారంభించారు. మేం వచ్చాం, కానీ ఇక్కడిలా జరిగింది. మనం నిష్క్రమిద్దాం. వాళ్ళు యథాప్రకారం వారి యాగం పూర్తి చేయని, యజ్ఞం పూర్తి చేయండి. ఇక్కడున్నా ఎక్కడున్నా మేము ఆనందిస్తాం, ఆదరిస్తాం, ఆశీర్వదిస్తాం. హర హర మహాదేవ, శంభో శంకర, పరమేశ్వర, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. ప్రభు పరమేశ్వర, నా తప్పు సైరింపరానిది, కానీ కరుణాలవాల దయాసముద్రులైన మీరు మన్నించారు. నా పాపానికి ప్రాయశ్చిత్తం సెలవివ్వండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. కానీ వేదవిధులను శపించిన దోషం? నంది, నీ శాపం వారికిప్పుడు వర్తించదు. రాబోయే కలియుగం సకల పాపాలకు, దోషాలకు, దుర్మార్గాలకు, అవినీతికి ఆలవాలమవుతుంది. అప్పుడు నీ శాపం వారికి వర్తిస్తుంది. కలి ప్రభావానికి లోనై సర్వులు ధర్మభ్రష్టులవుతారు. విత్తం కొలది వైభవమని భ్రమించి ఆ ధన వ్యామోహానికి లోనై చరిస్తారు. నీ శాపం పూర్తిగా ఫలిస్తుంది. ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. ప్రతిక్షణ పంచాక్షరి జప పరాయణుడివి, నా బంటువి, నీకా దోషం అంటదులే. నన్నేలిన నా స్వామి, ఎంత దయా ఎంత కరుణ. జగమేలే పరమాత్మ, అందరిపై నీ కరుణామృత వర్షము కురిపించు. జయ జయ శంకర, భక్తవ శంకర, శంభో హర హర, నమోన్నమః, నమోన్నమః. శివుడు నిష్క్రమించిన ఈ సభ చిన్నబోయింది. పరమేశ్వరుని ప్రసన్నతే పరమావధిగా భావించాం. ఆయన లేని ఈ యాగం ఎలా నిర్వహించడం? మహర్షులారా, లోకేశ్వరేశ్వరుని సమ్మతి ఉన్నది కదా, ఈ యాగం యథావిధిగా పూర్తి చేయమని సెలవిచ్చారు కదా. మహేశ్వరుడు లేడని మానితే శివాజ్ఞాధికరణమవుతుంది. కనుక విచికిత్స మాని యజ్ఞం కొనసాగించి పూర్తి చేయండి. కాని దక్ష ప్రజాపతి శాపం శివ ఆవిర్భాగం. ఆ శాపం ఇక్కడ వర్తించదు. శివుడికి హవిర్భాగాలు అందించండి. పరమేష్టి శాసనం శిరోధార్యం. ఇక ఆలసించక అయం ముహూర్త సుముహూర్త అని యాగం ప్రారంభించండి. ఇదే శివుడు సంకల్పించిన శుభ సమయం. నేను శివుణ్ణే కాదు, శివారాధనను శివారాధకులను కూడా తిరస్కరిస్తున్నారు, బహిష్కరిస్తున్నారు.
ప్రారంభించండి. దక్షుడు వ్యర్థుడు, అహంకారి దురహంకారి, ఇక ఇతనికి సంతోషం దుర్లభం, సౌఖ్యం మృగ్యం. ఆత్మోద్ధరణ మరచి పశుపతి నిందఫలంగా పశుతుల్యుడవుతాడు. మదోన్మత్తుడై ఆలోచనా శూన్యుడై శివనింద చేసినందుకు రాగల కాలంలో శిరస్సు కోల్పోయి మేషశిరధారి అవుతాడు. మామగారిని అయినా మన్నించలేదా శివుడు? అంతకంటే ఆవేశంగా శపించాడా శివవాహనం నంది? ఏమి కపటం, ఏమి కపటం! మదిలో చంద్రహాసం, పెదవులపై మందహాసం అన్నట్టు నటించాడా మహేశ్వరుడు? నటరాజు కదా, తన చాతుర్యమంతా ప్రదర్శించాడు. నన్ను, నా తిరస్కారాన్ని, శాపాన్ని గాలికన్నా ధూళికన్నా తేలిగ్గా చూశాడు. పరమ ప్రశాంతత ప్రదర్శించాడు. తనే అధికుడనన్నట్టు ప్రవర్తించాడు. దీనికి తగిన రీతిగా ప్రవర్తించాలి. ఆ దేవతలు, ఆ మునులు, ఆ యాజ్ఞీకులు అందరూ నన్ను గణించలేదు. యాగం ప్రారంభించారు. యాగం పూర్తయిందట. శివుడికి ఆవిర్భాగం మోసుకుపోయాడట ఆ హవ్యవాహనుడు అగ్ని. దీనికి ప్రతీకారం. నారాయణ, నారాయణ, నారాయణ. వజ్రాన్ని వజ్రంతోనే భేదించాలి. తగిన ఆలోచన. ఇప్పుడే మా మదిలో మెదలిన ఊహ ఈ దేవర్షితో తర్కిస్తాం. ఈ నారదుడి నోట మాట దాగదు. సకల లోకాలకు క్షణాలపై తెలిసిపోతుంది. నా సంకల్పం నెరవేరుతుంది. స్వాగతం నారదమునీంద్ర, స్వాగతం. స్వాగతం. అభీష్ట సిద్ధిరస్తు. దయచేయండి. ఎక్కడ నుంచి తమరి రాక? దక్షుడు వెలివేసిన శివుని సన్నిధి నుంచా? దక్షుడు లేకుండా యాగం పూర్తి చేసిన ప్రయాగతీర్థం నుంచా? నారాయణ, నారాయణ, అక్కడ్నించి ఇక్కడ్నించి అంటూ ఎలా సెలవివ్వడం? నా ఆనవాయితీగా అన్ని లోకాలను, లోకేశుల మందిరాలను చూసి వస్తున్నాను. దేవఋషి నమో నమః. ఎక్కడ నుంచి ఎక్కడికి పయనిస్తూ ఇక్కడికొచ్చారు? దక్ష ప్రజాపతి ఒక అపూర్వ యాగం సంకల్పించారు. అద్భుతము, అనిదం పూర్వము అయిన ఆ యాగానికి శ్రీమన్నారాయణుణ్ణి యజ్ఞాధిష్ఠాతగా ఆహ్వానించమని శ్రీవారి దివ్య సన్నిధికి పంపారు. ప్రథమగణ్యుణ్ణి, ప్రమద గణాధ్యక్షుణ్ణి బహిష్కరించి యాగ సన్నాహమా? గురుదేవ, ప్రయాగ యాగ సమయంలో మా శాపమే అది కదా. కాని పరమేశ్వరుణ్ణి బహిష్కరించి ఇంత అంగరంగ వైభవంగా యాగం నిర్వహించడం? మేం బహిష్కరించలేదే. కాని ఆహ్వానించనూ లేదు. ఆహ్వానించాలా భూతపతిని? అవసరం లేదా ప్రజాపతి? అవసరం లేదు గురుదేవా. ఆ రుద్ర గణపతికి ఆహ్వానం అవసరం లేదు. అతడు మా జామాత, మా తనయ్య సతీదేవి భర్త. ఇక్కడ జరిగే ఏ పర్వానికైనా వాళ్ళు రావచ్చు, పోవచ్చు. ఎక్కడికే దివ్య విమానాల్లో వెళ్తున్నారందరూ మంగళ వాయిద్యాలతో. ఎచ్చటికే వారి పయనం. ఏమునమ్మా? నందిని విచారించి తెలుసుకో. నమో